పాలు పోసుకోవాలి. ఎందుకంటే షుగర్ లో రస్ట్ ఉంటది, లడ్డు మంచి కలర్ రాదనమాట. అందుకనేసి పాలు పోస్తే ఆ బ్లాక్ అంతా తీసేసిన తర్వాత పాకం చూడండి. ఇప్పుడేమో బ్లాక్ ఉంది కదా, పాలు పోసినాక పాకము తెల్లగా తేటగా అవుతుంది. అప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా ఇదంతా తీసేయాలి, ఇదంతా రస్ట్ అనమాట, షుగర్ లో ఉంటది. తీస్తేనే లడ్డు కలర్ మంచిగా కనబడుతుంది, లేకపోతే బ్లాక్ బ్లాక్ గా ఉంటది. ఇదిగోండి ఎంత ఎలా వెళ్ళిందో. ఇదంతా డస్ట్ తీసేసుకోవాలి, ఒక వేస్ట్ తీయకపోయారా. ఇదంతా తీసేసుకోవాలండి షుగర్ లో పాలు పోసి, ఇదంతా వచ్చేస్తుంది. ఇది తీస్తేనే లడ్డు మంచి కలర్ వస్తుంది, లేకపోతే బ్లాక్ గా. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అవ్వలేదో, ఇదంతా డస్ట్, ఇదంతా డస్ట్ వేస్ట్. అందుకే కొంచెం షుగర్ ఎక్కువ పాకమే తీసుకోవాలి మనం. వేస్ట్ అంతా తీసేసుకుంటే చూడండి ఎంత తేటగా ఎలా ఉందో. ఇప్పుడు ఇలా కలర్ ఉంటేనే లడ్డు మంచి కలర్ వస్తుంది. తర్వాత చూడండి లడ్డు కలర్ డిఫరెంట్ ఉంటుంది. మరి చూడండి క్యాప్ అప్ చేసుకొని మొత్తం ఇలా కొంచెమే, మరీ తీగ పాకం కాదు, ఇలా ఇలా అంటే ఇలా డ్రాప్ ఇలా పడితే చాలు, ఆఫ్ చేసుకోండి. ఇది లాత పాకం అన్నమాట. నేను ఇలా చేస్తాను, ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ అనమాట. ఇది లడ్డుకి పాకం రాలేదు, లడ్డు వస్తుందా రాదా అన్న టెన్షన్ లేదు. ఇలా లైట్ తీగ పాకం కాకుండా దానికన్నా కొంచెం తక్కువ పాకం, లాత పాకం ఇలా తీసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అన్ని వాటర్ ఎందుకంటే పెట్టదా మరి ఇంకో బెళ్ళం తేరా తినకొకటి ఇవ్వండి. ఇగో ఇలా కొట్టాలండి, ఇలా కొడితే ఏంటంటే రౌండ్ వస్తుంది బూందీ. ఈవెన్ గా వస్తుంది ఆ రజని అన్ని అన్ని మోతీచూర్ రజని. నువ్వు చెప్పిన పద్ధతి చూస్తుంటే మోతీచూరి లడ్డు లాగా అనిపిస్తుంది. అన్ని చూడు రౌండ్ గా లేవు. అవును, ఇది వరకు నాకు తెలియక మామూలుగా పోసి మామూలుగా ఇలాగా అంటే మనం గరిటతో స్ప్రెడ్ చేసేదాన్ని. అవును, ఇది ఏంటంటే రౌండ్ వస్తుంది. ఈజీగా అనిపించింది, బాగుంది. మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి, అది క్లోజ్ అవుతే కూడా సరిగా పడదు బూందీ. ఓకే, అది క్లీన్ చేసుకుంటూ వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు భవానీ ఎంత మంచిగా వచ్చిందో. అవును రజని, చాలా బాగా. అవును, చూడటానికి కూడా ఇప్పుడు మన షాప్ లో కొనే మోతీచూరి ఎలా ఉంటుందో అలా ఉంది. అందుకే మనం ఇలాగే ఎప్పుడు చేసుకునేది. అవునవును, నువ్వు చెప్పిన దగ్గర నుంచి నేను కూడా ఈ మెథడే ఫాలో అవుతున్నా రజని. లాస్ట్ టైం బాబు పంపించినప్పుడు కూడా ఇలానే చేశాను, చాలా ఈజీగా అనిపించింది. ఈ లడ్డూలు కూడా ఎక్కువ వస్తాయి భవానీ కదా. ఆ పెద్ద బూందీ తోటి ఏంటంటే చూడడానికి లుక్ బాగోదు. అవును అవును, పంచదార ఏం లేదండి. ఫస్ట్ మనము పాకం రావాలన్నది ఏం లేదు, ఫస్ట్ లాత పాకం తీసుకోవాలి. తర్వాత లాస్ట్ కి మళ్ళీ ముదురు పాకం చేసుకోయాలంటే లాస్ట్ కి అంటే ఇట్లా అయితే ఇది దీంట్లో మొత్తం అబ్జర్బ్ చేసుకుంటది కదా రజని, బూందీ మొత్తం కూడా. తర్వాత ఏంటంటే అంటే బాగా ఎవరికి తెలియని డెడ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే మనకి ఇప్పుడు పాకం తక్కువైంది అనుకో, మళ్ళీ పట్టి చాలా మంది లడ్డు అంటే అమ్మో భయపడతారు కదా. అలా కాకుండా ఇలా లాత పాకం తీసేసుకోవాలి. హాఫ్ షుగర్ ఏమో లాత పాకం తీసి పెట్టుకోవాలి, తర్వాత హాఫ్ షుగర్ ఏమో కొంచెం ముదురు పాకం తీసేసుకొని దాంట్లో కలిపేసుకుంటే సరిపోద్ది. అవును రజని, ఇది వరకు నాకు తిరుపతి లడ్డు టేస్టే ఉంటుంది. ఇది వరకు తెలియక మా అంత పాకం పట్టేదాన్ని. అప్పుడు ఏమైపోయేది అంటే రజని నాకు మొత్తం కూడా వస్తే షుగర్ షుగర్ ఉండేది. ఈ నువ్వు ఇది పద్ధతి చెప్పిన దగ్గర నుంచి ఇలా చేస్తుంటే లడ్డు చాలా స్మూత్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇది బూందీ పెట్టేటప్పుడు కంపల్సరీ హైలోనే పెట్టుకోవాలి మనం ఫ్లేమ్ ని, లేకపోతే ముద్ద ముద్దగా పడుతుంది. ఫ్లేమ్ లో పెట్టు, ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొట్టుకోవాలి.
తర్వాత లాద్ పాకం తీసాం కదా, ఇప్పుడు ముదురు పాకము కలిపి దీంట్లో పోసుకోవాలి. రెండు కేజీల పప్పుకు 2 కేజీలు కరెక్ట్ షుగర్ పట్టింది కదా భవాని, కరెక్ట్గా సరిపోయింది రజని. ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తుంది రజని, బాగుంది. మనకేంటంటే ఒక ఫస్ట్ టైమే మనం ముదురుపాకం పట్టుకొని కలుపుకునేటప్పుడు తెల్ల తెల్లగా షుగర్ అట్లా తేలుతూ కనిపించేది. ఈ మెథడ్ బాగుంది మనకి, అసలు ఇప్పుడు తెల్లగా కనిపించట్లేదు. జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసి దీంట్లో వేసుకోవాలి. దాంట్లో పచ్చకర్పూరం, నేను పచ్చకర్పూరం వేస్తాను. ఇలా పచ్చకర్పూరంని వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే 2 కేజీ కదా, ఇంత వేసుకోవాలి. ఇలా నలిపేసి పచ్చకర్పూరం వేసుకోండి లడ్డు, మంచి టేస్ట్, మంచి స్మెల్ భలే ఉంటుంది. హెల్త్కి హెల్త్ కూడా మంచిది. ఇలాచి పౌడర్ వేస్తాను. ఇది మంచి కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఎంత నానితే లడ్డు అంత మంచిగా వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకొని లడ్డు చేసుకోవడమే. ఇంకా ఒక 1/2 అవర్ నానబెట్టండి దీన్ని. నానమ్మ భలే చూడుతున్నావే లడ్డూలు. మన ఇంట్లో చేసుకుంటే కేజీకి 100 లడ్డూలు అవుతాయి. అదే మనం కొనుక్కున్నాం అనుకో, బయట 400-500 పెట్టి కొనుక్కోవాలి. ఇట్లా చేసుకోవటం మంచిగా తేలిగ్గా మనం అందరం ఇంట్లో అందరం తిన్నట్టు ఉంటుంది. ఇంట్లో హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. వావక్క చాలా చాలా టేస్ట్గా ఉంది. సేమ్ తిరుపతి లడ్డు ఎలా టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంది అక్క. వెరీ నైస్, చాలా బాగుంది అక్క. స్వీట్ కూడా సరిపోయింది అక్క, చక్కగా ఉన్నాయి. అవునకేమా, మనం విడిగా బయట కొనుక్కునే కన్నా ఇట్లాగా హెల్దీగా చక్కగా చేసుకోవచ్చు.